మీ సోదరుడిగా విషయం చెప్తున్నాను నేను. అసలు కడియం శ్రీహరి కులమే ఎస్సీ కాదని నువ్వే చెప్పావు. మేము నిన్నటి వరకు మాదిగా ఉప్పు కులానికి సంబంధించిన ఒక బయళ్ళ సోదరుడేమో అని మేము అనుకునే వాళ్ళం. కానీ మా మోతుపల్లి నరసింహులన్న మొదటి నుంచి అతను బయళ్ళ కూడా కాదని, కేవలం బయళ్ళ సర్టిఫికెట్ తీసుకొని ఆయన ఎస్సీ రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నాడని చెప్పి దాదాపు 2 దశాబ్దాల నుంచి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అది మీరు పేపర్లో టీవీలో ఆయన చూస్తూనే ఉంటారు కదా. మేము దాన్ని అప్పుడు ప్రూవ్ చూసుకోలేకపోయాము. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కడియం సార్ను ఉద్దేశించి, అసలు నువ్వు ఎస్సీవేకి నువ్వు కాదు, నువ్వు ఎస్సీవే కానప్పుడు నువ్వు మాలల్ మాదిగల్ది నువ్వు దోసుకుంటున్నావు. నువ్వు ముందు ఎస్సీవని నిరూపించుకో, ముందు నిరూపించుకోవడానికి శాసనసభలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ముందుకు వచ్చి నువ్వు శీల పరీక్షలు నెగ్గు అని అన్నాడు. మరి ఇప్పుడు అతను ఎస్సీ కాదని నువ్వే అన్నావు, శీల పరీక్ష చేసుకోమని నువ్వే అన్నావు, శీల పరీక్షలు నెగ్గినాక నువ్వు ఎస్సీగా నిరూపించుకున్నట్టుగా అవుతుంది అని చెప్పేశావు. మరి కడియం సేరే ఎస్సీ కాదన్నప్పుడు ఆయన కూతురు ఎట్లా ఎస్సీ ఎట్లా అవుతుంది? కడియం సేరి కులమేందో తెలియదని నువ్వు అన్నావు కదా, ఎస్సీ కాదని నువ్వు చెప్పావు కదా. కావ్య మతమేందో ధైర్యంగా చెప్పలేదు కదా. కడియం సేరి కులమేందో నిరూపించుకోలేదు. కడియం సేరి కూతురు మత విశ్వాసాలు ఏందో ధైర్యంగా చెప్పలేదు. మరి నువ్వు ఎందుకు ఆహ్వానించినట్టు, ఎందుకు టికెట్ ఇచ్చినట్టు ఆయన ఎస్సీ కాదని నువ్వు చెప్పావు. ఇను ఓకే. మరి ఏ పరీక్షలు నెగ్గకుండానే, ఆయన ఊర్లో నిజ నిర్ధారణ జరగకుండానే, నువ్వు చేయకుండానే నువ్వు ఎలా ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేసే విధంగా వరంగల్ టికెట్ వాళ్ళ కూతురు కేటాయిస్తావు? తెలుగుదేశంలో ఉంటే, తెలుగుదేశంలో నువ్వు ఉన్నప్పుడు అతను ఎస్సీ కాదు, కాంగ్రెస్లో ఎస్సీ ఎట్లవుతాడు? నిజ నిర్ధారణ చేయడానికి అప్పుడు నీ చేతిలో అధికారం లేదు. ఇప్పుడు నిజ నిర్ధారణ చేయడానికి ఒక కమిషన్ ఏమొచ్చు? నువ్వు ముఖ్యమంత్రి, ఎస్సీ అని నీ లెక్క ప్రకారమే నిరూపించుకోనప్పుడు నువ్వెలా తన కూతురుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చినావు? అంటే మాలామాదిగల అవకాశాలు ఇప్పటి వరకు రిజర్వేషన్ల పేరుతో దోసుకున్నాడని నువ్వే అన్నావు కదా. ఇప్పుడు మళ్ళీ మా మాదిగలది, మా మాలలది, మొత్తం మా దళితులది మళ్ళీ నువ్వు కడియం సేరు కూతురుకు నువ్వు దోచిపెట్టినట్టు కదా. ఎస్సీ కాకపోయినా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్న సమయంలో నేను ఇప్పుడు ఆయనను నా నుంచి బ్రోకర్ అనే మాట రావద్దు కానీ ఆయన మల్లారెడ్డి గారిని ఉద్దేశించి గాడు అనే మాట అన్నాడు. ఒక పెద్ద మనిషి ఆ మాట అనద్దు. కానీ ఒక జోకరు ఒక బ్రోకర్ అన్నాడు. జోకర్ల వల్ల హాస్యాన్ని పండించే వాళ్ళ వల్ల నష్టం ఉండదు, కొంత మేలే ఉంటుంది, కానీ బ్రోకర్ల వల్లనే నష్టం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి అనే బ్రోకర్ వల్ల మా మాదిగలు నష్టపోయారు, మా మాలలు నష్టపోతున్నారు ఇప్పుడు.